హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలీ వాళ్ళ వీడియో వచ్చేసి ఇది పల్లెటూరులో రకరకాల పంటల గురించి ఒక వీడియో అండి నేను మొన్న పండక్కి సంక్రాంతికి ఊరికి వెళ్ళాను అక్కడ తీసిన వీడియో అండి పల్లెటూరు వాతావరణంలో ఏమేమి ఎట్లా ఉంటుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి దీంట్లో భాగంగానే నేను ఇక్కడ పుగాకు గురించి చెప్తున్నానండి ఇది వచ్చేసి పుగాకు మనకి పంట ఉంటుంది కదా అది ఇక్కడ వీళ్ళు చూడండి ఎలా అల్లుతున్నారు ఇదైతే మామూలు అండి దీంట్లో రెండు రకాలు ఉంటాయి పొగాకులు ఒకటి మామూలు పొగాకు ఇంకా దొర పొగాకు అంటారండి దాన్ని దొర పొగాకు పేరు బర్లీ అని కూడా అంటారండి రెండు రకాలు ఉంటాయండి పేర్లు వాటి గురించి ఏంటంటే ఇది మామూలు పొగాకు దీన్ని మనకి చిన్న మొక్క అనేది తీసుకొచ్చి వేసిన తర్వాత బాగా ఒక మనిషి అంతెత్తు బాగా ఆరు అడుగులు పెరుగుతాయండి అప్పుడు మనం ఆకు కొట్టుకొని ఇలా తీసుకొచ్చి ఇలా అల్లుతారండి ఒక్కొక్క కర్రకు వచ్చేసి ఇప్పుడు కర్ర వేసి తర్వాత ఒక తాడు కట్టేదని దానికి అలా అల్లుతారు దాన్ని అట్లాంటివి కర్రలు చాలా అల్లేదను తర్వాత పక్కన బ్యారినీ ఉంటుందండి ఆ బ్యార్నీలో తీసుకెళ్ళి పైన పెడతారు ఇక్కడ కూర్చున్నారు కదా పక్కన ఆయన యజమాని మా పెద్దనాన్నగారు ఆయన ఏంటంటే వాళ్ళే కాదమ్మా మేము కూడా అల్తాము మాకు చేతవు అని చెప్తున్నారు అక్కడ అది మాట్లాడుతుంది ఒకసారి అల్లి చూపించండి అని అంటే అలుతూ ఉండు అంటున్నారు అంటే వీళ్ళు ఏంటంటే ముఠా అండి వేరే ఊరు నుంచి ముఠా వస్తారు వాళ్ళు ఏంటంటే ముఠాకి ఇంత రెండు లక్షలు అన్ని లక్షలని తీసుకొని వాళ్ళందరూ కలిసి అలా చేసుకొని ఒక వన్ మంత్ అనేది ఇక్కడే గుడిసెలు వేసుకొని ఉండి అంత పని అయిపోయిందంటే వెళ్ళిపోతారు అలా కాకుండా నేను కూడా వెళ్తాను వాళ్ళే కాదు మనకి ఇవ్వచ్చు కానీ వాళ్ళ స్పీడ్గా రాదు అని చెప్పేసి మా పెద్దనాన్న గారు వెళ్తున్నారు ఆయన అదిగో చూడండి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎంత స్పీడ్గా ఉందో వీళ్ళు ఏంటంటే చాతవ్వు కానీ స్లోగా వచ్చిద్ది వీళ్ళకి అందుకని అలా అల్లి ఒక్కటే చూపిస్తున్నారు అది వాళ్ళకి పొలము బార్ని అవన్నీ అండి అందుకని పక్కన వాళ్ళు వెళ్తుంటే చూస్తా ఒకటి అల్లి చూపించారు ఇదైతే చాలా రేట్ ఉందండి మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్న వాళ్ళు వేస్తే మరి దీన్ని కింటా లెక్క అంటారండి కింటా చెక్కు దొక్కుతారు అదైతే పదివేలు పన్నెండు వేలు అలా ఉంది ఇప్పుడైతే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అంత కాస్ట్ పడుతుందంట దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా అల్లి పక్కన మండిలు వేశారు చూడండి కర్రలన్నీ వరుసగా పెట్టారు బ్యాక్ సైడు అట్లా పే పేరుస్తారు మొత్తం ఒక వెయ్యి పన్నెండు వందలు అలా అవి ఇద్దండి అవి అన్నీ తీసుకెళ్లి పక్కన బ్యారినీవి ఉంటుంది ఆ బ్యారినీల్లో పైన బొంగులు గట్టి ఉంటాయి వరుసన పెరుస్తారు పెట్టి కాల్చిన తర్వాత నెంబరి మాడు పచ్చ అని రకరకాలు వస్తాయండి అవన్నీ గ్రేడ్ చేసి అనేది చెక్కు తొక్కి పచ్చ తొక్కుదొక్కి మాడు దొక్కి అవన్నీ కలిపి అమ్మితే కింటా వచ్చేసి ఇప్పుడు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అలా ఉంటుందండి అలా చేస్తారు అవైతే ఇంకా నేను వీడియో తీయలేదు ఇది వచ్చేసి బర్లీ అండి రెండో రకము బర్లీ అంటే దీన్ని ఏంటంటే ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది కానీ చూస్తానికి ఇదేమో మందంగా ఉంటుందండి ఆకు మాములు పొగాకు పదచ్చగా ఉంటుంది ఇది మా అండి చేను కాడికి వచ్చాము దీంట్లో ఇలాగే పైకి అనేది పూలు వస్తాయి కొంచెం పూలు రాకపోతే ఏంటంటే బాగా ఎత్తు పెరిగింది ఇది కొంచెం ఎత్తు అనేది పెదగలయ్యేసారి ఇంకా బాగా మనిషి ఆరు అడుగులు పెరిగిద్ది చాలా పెద్ద తోట అయ్యిద్ది అటు సైడ్ చూడండి ఇంకో తోట ఉంది అది అది ఎత్తు పెరిగింది ఇలా కొంచెం మందంగా ఉంటుంది బర్లీ అనేది దీనికి ఏంటంటే మనకి కొంచెం ఖర్చు తక్కువ అయ్యిద్ది బర్లీకి ఇలా గుచ్చుతారు దాన్ని అలా అల్లటము కాల్చటము బార్నీ ఇలా అదేముండదు ఇలా ఏంటంటే బర్లీ ఆ కొట్టుకొచ్చిన తర్వాత దీన్ని ఇట్లా గుచ్చి తాళ్ళుకి అది సూదు ఉంటుంది కదా పెద్ద దెబ్బలం అంటారు దాన్ని దాంతో ఇట్లా గుచ్చి తాళ్ళుకేసి మొత్తం వేసేసి గుచ్చేదను పక్కన ఎండబెడతారు ఒక వన్ మంత్ అలా ఎండిన తర్వాత దీన్ని కూడా తీసి దీనికి పచ్చ మాడు నెంబర్ అలా ఉండదు ఒకే ఎండిన తర్వాత ఒక రకమే వస్తుంది చూడండి అలా తాడు కట్టి అలా ఎండబెడతారు కొంతమంది కర్రలకేసి ఎండబెడతారు అవి కూడా చూపిస్తాను అట్లా దీనికి ఏంటంటే ఇంకా మాడు పచ్చ నెంబర్ అనేది విడివిడిగా అట్ల ఉండదు మొత్తం కలిపి ఎండిన తర్వాత దాన్ని మనము ఒక చెక్కు తొక్కుతారు దీన్ని కింటా కాకుండా ఒక యాభై కేజీలు అలా తొక్కుతారంట చూసారా ఇలా ఎండ వాటిని అలా దారాలు కట్టిన తర్వాత ఇలా కర్రలు కట్టి ఇలా ఎండ పెడతారు లేకపోతే కొంతమంది కర్రలతోటి ఎండ కర్రలకి అల్లి ఇందాక అల్లెని చూపించారు చూడండి అలా కూడా అల్లి దీన్ని బర్లీ అంటారు దొరపగాక అంటారు ఇక్కడ చూడండి కర్రలకేసి అల్లారు ఇందాకేం తాళ్ళు కట్టారు ఇదేం కర్రలుకేసి అల్లారు ఇలా లాస్ట్కి ఇలా ఎండిపోయిద్దండి దీన్ని ఏంటంటే ఇంక విడివిడిగా పచ్చ మాడు నెంబర్ ఎలా తీయకుండా మొత్తం కలిపి ఒక చెక్కు తొక్కుతారు యాభై కేజీలు అట్లా తక్కువలో తొక్కేదను దాన్ని అమ్ముతారు ఇదేంటంటే కొంచెం మనకి పెట్టుబడి తక్కువ అయింది వ్యవసాయం తక్కువ అయింది బార్ని కాలవటము అట్లా ఏమీ ఉండకుండా ఖర్చు తక్కువైద్ది రేటు కూడా బాగానే ఉంటుంది ఆ బ్యా ఆపుగాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి చూడండి వాతావరణం చాలా అంటే చాలా బాగుందండి నాకైతే అక్కడ ఉంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే అట్లా ఉంది చల్లటి గాలి వాతావరణం అట్లా వెళ్తుంటే మనకి టౌన్లో చాలామంది ఉండి ఇక్కడ అక్కడికి వెళ్తే అసలు చాలా సూపర్గా ఉంటుంది అలా వాతావరణంలో ఈ వీడియో చూస్తే ఎవరికైనా మీకు ఎలా అనేది నాకు కామెంట్ చేయండి మీకు అలా ఉంటుందా ఎలా ఉంటుంది అనేది మీకు ఈ పొగాకు ఎంతవరకు ఎంతమందికి తెలుసో ఈ పొగా గురించి దొర పొగాకు బర్లీ మాములు పుగాకు గురించి ఎంతమందికి తెలుసో వాటి గురించి కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత ఇదేంటంటే మాదేనండి నేను వేరే వాళ్ళది కాదు మా నాన్నగారు వేశారు అక్కడికి వెళ్ళి వీడియో తీసుకున్నాను ఇది వచ్చే శనగండి శనగ కూడా వేస్తారు ఇవి చిన్న మొక్కలు కొంచెం ఎత్తు పెదగలేదు చిన్నగా ఉన్నాయి ఇంకా బాగా ఎత్తు వస్తాయండి దీంట్లో కానీ చిన్న చెట్టు అయినా కూడా కాయలు వచ్చినాయి ఆ నేల అనేది ఎండిపోయింది వర్షం ఉంటే కొంచెం ఇంకా ఎత్తు పెరుగుతాయి చూడండి పూత పింక్ కలర్లో ఉంటుంది కాయలు వచ్చినాయి చూడండి పచ్చిగా అంటే ఇంకా గుట్టగా వచ్చిందంటే బాగా చెట్టుకు అనేది చాలా కాయలు వస్తాయి ఇవి ఏంటంటే అక్కడక్కడ కొన్ని పోయి సరిగా వర్షాలు లేక ఎత్తు పెదక్క ఉన్నాయి కానీ పూత చూడండి చెట్టుకి చాలా వేస్తుంది కదా ఇంకా బాగా ఎత్తు వస్తే వర్షాలు ఉంటే బాగా నిండుగా వస్తుంది పూత కాయలు కూడా ఏంటంటే చాలా కాయలు వస్తుంది మనకి పైకి కనిపించట్లేదు కదా పక్కన చూడ ఎట్లా ఉన్నాయో ఇంకా అయిపోయిందండి ఇదేందంటే మేము ఊరికి వస్తుంటే సైడ్న ఒక మళ్ళీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించాయి అండి అది వీడియో తీసాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇంకా కొంతమందికి షేర్ చేయండి అండి చూస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్